హాయ్ హలో వెల్కమ్ తెలుగు ప్రస్తుతం సమాజంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి ఒక తరానికి మరొక తరానికి మధ్య ఎన్నో మార్పులు వచ్చాయి ఈ మార్పు ఒక రంగానికి చెందిందా అనే ప్రశ్న తలెత్తితే కాదని చెప్పవచ్చు టెక్నాలజీ విషయంలో కావచ్చు సినిమా రంగంలో కావచ్చు ఇలా ఏదైనా సరే కొత్త ధనాన్ని కోరుకుంటున్నారు ఒకప్పటి తరం ప్రేక్షకులు కుటుంబ కథ నేపథ్యంలో వచ్చే చిత్రాలను చూడడానికి ఇష్టపడేవాళ్ళు ఇక తర్వాత తరం యాక్షన్ లవ్ స్టోరీ వంటి కథనాలను ఇష్టపడేవాళ్ళు కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది మారుతున్న కాలానికి అనుగుణంగా దర్శకులు సైతం తాము తీయబోయే చిత్రాలలో కొత్త స్ట్రాటజీని అప్లై చేస్తూ ప్రేక్షకులను ఏ విధంగా థియేటర్లకు రప్పించగలం అనే దిశగా ఆలోచిస్తున్నారు అయితే ఈ మధ్యకాలం సినీ పరిశ్రమలో విడుదలైన చిత్రాలు హీరోయిన్స్ పాత్రలను చెడ్డగా చూపిస్తేనే సినిమా హిట్ అవ్వడం అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది కుమారి ట్వంటీ వన్ ఎఫ్లో లో హెబ్బా పటేల్ ఆర్ఎక్స్ హండ్రెడ్లో లో పాయల్ రాజ్పుత్ నేడు బేబీ సినిమాలో హీరోయిన్ వైష్ణవి పాత్రలను కొంత సమయం పాజిటివ్ కొంత సమయం నెగిటివ్గా గా చూపించడం జరిగింది ఇక ముందు ముందు కాలంలో కూడా దర్శకులు ఇదే టైం ఆఫ్ వ్యూహాన్ని ఫాలో అవ్వడానికి సిద్ధమవుతున్నట్టు వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి ఈ తరహా చెడు వైఖరి చిత్రాలు యువతను తప్పుదారి పట్టిస్తున్నాయని కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇలా చెడు వైఖరి క్యారెక్టర్లో నటించిన కుమారి ట్వంటీ వన్ ఎఫ్ ఆర్ఎక్స్ హండ్రెడ్ బేబీ సినిమాలో హీరోయిన్లు కొత్త వారు కావడం గమనార్హం ఎందుకంటే ఇలాంటి చిత్రాలను నటించడానికి స్టార్ హీరోయిన్స్ ఒప్పుకోరు గనక ఇలా హీరోయిన్ల పాత్రల విషయంలో హద్దులు దాటి చెడుగా చూపించడం అంత కరెక్ట్ కాదని కొంతమంది అభిప్రాయం వెల్లడిస్తున్నారు సొసైటీలో కేవలం ప్రేమికులను మోసం చేసే అమ్మాయిలు మాత్రమే ఉన్నారా అమ్మాయిలను మోసం చేసే అబ్బాయిలు లేరా ఇలా హీరోయిన్స్ మాత్రమే చెడు వైఖరిలో చూపిస్తేనే సినిమాలు హిట్ అవుతాయా అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ ఛానల్ తెలుగు బుల్లెట్